పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రద్దు చేసిన సిఆర్డీఏ బిల్లును తిరిగి సమగ్రంగా సంపూర్ణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటి రామారావు అన్నారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ హోంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లుగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి నోచుకోక వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో వెంటనే బిల్లును ప్రవేశపెట్టకపోతే అమరావతి సహా అన్ని ప్రాంతాల్లోనూ నిరసనలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఏపీలో రాజధాని ఏర్పాటుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్కు ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటు శ్రీకాకుళం ప్రజల మనోగతం పెండింగ్ ప్రాజెక్టుల సమస్యలు తెలియజెప్పడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించాలని లేకుంటే పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుజ్జుల వెంకటరమణ, బాణాల రాము, వెంకట్రావు, కృష్ణారెడ్డి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నామని చెప్పి అంటున్నారు. మూడు రాజధానుల మాటల్లో కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటున్నారు. దీనికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాం. హైకోర్టుని శ్రీబాగ్ ఒప్పందం కింద కర్నూలులో పెడుతున్నారు, అది రాజధాని అనిపించుకోదు. న్యాయ వ్యవస్థకి హెడ్క్వార్టరు, శాసనసభ శాసనమండలి అసెంబ్లీ ఉంటుంది, అది పరిపాలనకు సంబంధించిన ఒక హెడ్క్వార్టర్ అంతే, అది రాజధాని అనిపించుకోదు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖే. ఈ రాజధాని అంటే ఏం చెప్పాలి, అలా చెప్పాలని డైలాగ్ రాస్తూ ఉంటారు పెద్దలు, టీవీల్లో కూర్చొని కథలు చెప్తా ఉంటారు. రాజధాని విశాఖే రాజధాని. నేను ఈ మాట తిరుపతిలో చెప్పాను, కడపలో చెప్పాను, కర్నూలులో చెప్పాను. వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు రాజధాని విశాఖ రాజధానికి. నీకేం నొప్పి వచ్చింది? ఇక్కడ శ్రీకాకుళంలో విజయనగరంలో ఉన్న కొంతమంది ద్రోహులు, ఉత్తరాంధ్ర ద్రోహులు. వాళ్ళు ఏ రోజు కూడా పగల కానీ సాయంత్రం కానీ విశాఖకు కావాలి, శ్రీకాకుళంకి ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి అరగంట కానీ లెటర్ రాసిన వాళ్ళు లేరు, ధర్నా చేసిన వాళ్ళు లేరు, దీక్షం చేసిన వాళ్ళు లేరు. వాళ్ళది రాజకీయ ఆరాటం. జై అమరావతి అన్న వాళ్ళది రాజకీయ ఆరాటం. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలంతా బతుకు తెలుగు పోరాటం. ఇవాళ మేము హైకోర్టు ముందుకు మేము వెళ్ళి మా ఎప్పుడు పెట్టి మా సమస్యలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం లేదు. అలాగే మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం లేదు. గవర్నర్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు రాదు గవర్నమెంట్ అపాయింట్మెంట్, ఎందుకంటే మేము ఉత్తరాంధ్ర కాబట్టి మీకు పర్మిషన్ లేదండి అంటారు. అంతెందుకు ఇక్కడి నుంచి ఒక కార్ నేను బయట వెళ్తే పోలీసులు కూడా మాకు పర్మిషన్ లేదంటారు. మాకు అనుమతులు ఉండవు, పర్మిషన్ ఉండవు, మా ప్రాజెక్టులు ఉండవు, డిపిఆర్ ఉండవు. మీ మోడీ గారు, మీ నరేంద్ర మోడీ గారికి మీ గుజరాత్ లో, అహ్మదాబాద్ లో, సూరత్ లో ఎస్టిమేట్లు ఉండవు. అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి, ప్రాజెక్టులు ఉంటాయి, వేల కోట్ల ప్రాజెక్టులు ఉంటాయి. ఏపీకి వచ్చేటప్పటికి మాత్రం మాట్లాడు. ఆయన చేస్తున్న ద్రోహం, ఆనాడు ఆనాడు కలిపింది జవహర్లాల్ నెహ్రూ, ముంచింది ఇందిరా గాంధీ, రాజు రంభాన్ని పెట్టింది సోనియా గాంధీ, ఇవాళ నిద్ర నటిస్తుంది నరేంద్ర మోదీ. 70 సంవత్సరాల బాధ, 70 సంవత్సరాల కష్టం. ఇవాళ ఇందాక నేను ఓబీఎస్ దగ్గరికి వెళ్ళొచ్చాను. అప్పట్లో ఉన్న 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలే ఇవాళ 50-60 సంవత్సరాల వయసు వచ్చి లింగిపచ్చినటువంటి కూలి పనులు పోవడానికి సిద్ధంగా ఉన్నారు మా బిడ్డలు. నేను ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మళ్ళీ ఇంకో తరం నాశనం అయిపోకూడదు. తాత, తండ్రి, మనోడు నాశనం అయిపోయాం. కనీసం మా పిల్లల భవిష్యత్తు అన్నా బాగుండాలి, ఒక రాజధాని వస్తే రూపురేఖలు బాగుంటాయని కదా మా ఆరాటం అంతా. దయచేసి గవర్నర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, హైకోర్టు గారు కానీ, అమరావతి వాళ్ళతో పాటు మా వాదన వినండి. నిన్న చీఫ్ జస్టిస్ వారి దగ్గరికి వెళ్తున్నారు. మాకు ఇంకొక మాట, వెలగపూడి, తుళ్ళూరు, ఐనవోలు ఈ రాజధాని గ్రామాల్లో మేము మాట్లాడే స్వేచ్ఛ లేదు, మాకు రక్షణ లేదు. వాళ్ళు జై అమరావతి పేరుతో మా మీద దాడి చేస్తున్నారు. నేను మీ దగ్గర మాట్లాడేటట్టు అమర విజయవాడ మేము మాట్లాడలేకపోతున్నాం.